యాక్చువల్లీ నేను బయటకంటే ఎక్కువ వెళ్ళానండి. నేను అయితే కాలేజ్కి వెళ్తాను, లేకపోతే ఇంట్లోనే ఉంటాను. అండ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ నేను బస్సులోనే వెళ్తానండి. చాలామంది ఇప్పుడు గుర్తుపట్టడం జరిగింది, వాళ్ళు ప్రశ్నలు అడగడం, ఆటోగ్రాఫ్లు ఇవ్వడం కూడా అయింది. నేను ఎప్పుడు ఆటోగ్రాఫ్ అడిగినా నేను చెప్తానండి, ఇంకా స్టేజ్కి రాలేదండి, మీలో అక్కర్లాగే అనుకోండి అని నేను చెప్తాను ఎప్పుడు. బట్ చాలామంది ఎక్సైట్ అయిపోతుంటారు. రీసెంట్గా బస్సులో ఒక ఆవిడ కలిసిందండి, ఆవిడ కాకినాడలో ఉంటారట. అండ్ వాళ్ళ హస్బెండ్ ఏదో హాస్పిటల్లో చూపించడానికి వచ్చారు, ఆయన పక్కన ఉన్నారు, ఆయన కూడా వదిలేసి నన్నే చూస్తూ కూర్చున్నారండి. ఆవిడ చాలా ఎగ్జైటింగ్గా మాట్లాడారు అండ్ నాకు కూడా చాలా ఆనందం కలిగించింది. మా ఫ్రెండ్స్ కూడా అంటే ఇంతకు ముందు కానీ ఇప్పుడు స్పెషల్గా చూస్తున్నారు, నాకైతే అది ఇష్టం లేదు, బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. గుడ్ క్వాలిటీస్ అంటే డెడికేషన్ ఉండాలండి, హార్డ్ వర్క్ ఉండాలి. ఏదో చేసామా అంటే చేసామా అన్నట్టు కాకుండా ప్రతి సీన్, ప్రతి ఇన్సిడెంట్ని మనం ఫీల్ అయి చేయాలి, అప్పుడు కానీ మీకు బెటర్ అవుట్పుట్ రాదు. చెప్పాను కదండి, ఒకసారి మనం మేకప్ వేసుకున్నాం అంటే మనం ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఏ పనులు ఉన్నా సరే అదంతా మర్చిపోవాలి. మనం మేకప్ వేసుకుని ఉన్నంతసేపు అది మన ప్రొడ్యూసర్ గారి టైం, ఆయన మనకి ఎంత ఇదిగా పే చేస్తున్నారో మనం కూడా ఆయనకి అంతే అవుట్పుట్ ఇవ్వాలి. అండ్ ఆయన్ని కూడా సాటిస్ఫై చేయాలి మనం. అంటే ఏదో టైంకి రాకుండా ఉండడం, లేకపోతే సీన్ కరెక్ట్గా చేయకపోవడం, మన టెన్షన్స్ అన్నీ అక్కడ చూపించడం లాంటివి మాత్రం ఎప్పుడు ఉండకూడదు. మనం షూట్కి వెళ్ళామంటే ఇంకా అది వాళ్ళ టైం అండి, వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వర్క్ చేసి పెట్టాలి మనం. నేనైతే అదే చేస్తానండి. అంటే యాక్చువల్లీ నాకు ఫస్ట్ సీరియల్ అండి ఇది, ఫస్ట్ సీరియల్ కాబట్టి నేను నాకు అంతగా తెలియదండి. యాక్చువల్లీ క్యూ డైలాగ్స్ అని ఉంటాయి, మానిటర్స్, క్లోజ్ షార్ట్స్, సజెషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఫస్ట్ నాకు వాళ్ళు చెప్పేటప్పుడు నాకు ఏం అర్థమయ్యేది కాదండి. ఫస్ట్ ఒక 2-3 షెడ్యూల్స్ వరకు నేను చాలా ఇబ్బంది పడ్డాను. అంటే నాకు అసలు ఏంటి అనేది అర్థం కాలేదన్నమాట. తర్వాత మా వర్మ గారు మెల్లగా నాకు చెప్పడం, అది అర్థం అవ్వడం, ఆ తర్వాత అంటే నాకు యాక్టింగ్ కూడా నేను ఎక్కడ కోర్స్ నేర్చుకోలేదండి. సో నేను కోర్స్ నేర్చుకోలేదు, నాకు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా తెలియదు. ఒక ఫస్ట్ ఒక 1 మంత్ మాత్రం నాకు కొంచెం టైం పట్టింది. తర్వాత నాకు వచ్చినంత మటుకు నేను ఫుల్ ఫ్లెజ్డ్గా చేస్తున్నానండి. రాకపోతే నేను నా సీరియల్ నేను టీవీలో చూసుకుంటాను, ఎంత వర్క్ ఉన్నా సరే ఆ టైంకి నేను చూస్తాను. అందులో ఏం లోట్లు ఉన్నాయనేది నేను చూసి నెక్స్ట్ టైంకి నేను బెటర్మెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తానండి. ఆంబిషన్ ఏంటి అంటే నేను యాక్చువల్లీ ఫీల్డ్లో సెటిల్ అయిపోదామని అయితే రాలేదండి. ఉన్న ఇంట్రెస్ట్ తోటి కనీసం ఒక దాంట్లోనే చేద్దామని వచ్చాను. అండ్ అలాగే కళ్యాణ్ తిలకం చేశాను అండ్ ఇంకో కొత్త ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాను. అండ్ నాకు వచ్చేసి ఒక మూవీ అనే చేయాలని అయితే ఉంది. తర్వాత ఏంటి అన్నది చెప్పలేము, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కదండి. అండ్ నాకు వచ్చేసి ఒక మూవీ అయితే చేయాలని ఉందండి. ఫుల్ సెటిల్ అన్నది మాత్రం అది నేనైతే అనుకోవట్లేదు, చెప్పలేం టైం అదంతా. ఈ మీడియా ఫీల్డ్లో లక్ మీద కదండి అంతా నడిచేది. సో నాకైతే ఒక మూవీ చేయాలని ఉంది. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం అండి. అందులో నాన్ వెజ్ ఐటమ్స్ నేను బాగా చేస్తాను. అండ్ తిండి విషయానికి వస్తే అంటే యాక్చువల్లీ మీడియాలో ఉన్నవాళ్ళు డైటింగ్ చేయాలి, జాగింగ్ చేయాలి, ఫుల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలంటారు. నేను మాత్రం అది ఏం లేదండి, ఫుల్గా తింటాను, ఫుల్గా పడుకుంటాను. అండ్ వంటల మీద ప్రయోగం చేయడం మాత్రం నాకు చాలా ఇష్టం. అదే ఎప్పుడు చేస్తుంటాను, ఎవ్రీ సండే మ్యాక్సిమం ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఎంత బాగుంటుందో అంత బాగానే తింటాను. డ్రెస్సెస్ పరంగా అంటే నాకు యాక్చువల్లీ శారీస్ అంటే బాగా ఇష్టం అండి. అంటే ఈ ఏజ్లో ఏంటి శారీస్ ఏంటి, ఇప్పుడు శారీస్ అంత ఎవరు కట్టుకోవట్లేదు, బట్ నాకు చీరలు కట్టుకోవడం అంటే చాలా ఇష్టం. మ్యాక్సిమం ట్రెడిషనల్గా ఉండడానికే ట్రై చేస్తాను. అఫ్కోర్స్ జీన్స్ వేసుకోదే ఈ అమ్మాయి అలా నేను కాదు, అన్ని కాస్ట్యూమ్స్ వేస్తాను, కానీ ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేది నేను ట్రెడిషనల్ డ్రెస్సెస్లోనే. అందులో శారీస్ అంటే నాకు చాలా ఇష్టం. నా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నా కాలేజ్లో ప్రతిభ అనేసి ఉందండి, ఆ అమ్మాయి నా 3 ఇయర్స్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఆ అమ్మాయి. అండ్ ఎటువంటి ఫీలింగ్ అన్నా, ఒకవేళ నేను ఇంట్లో చెప్పుకోలేని ఫీలింగ్స్ అన్నా సరే మా ఫ్రెండ్తో అయితే బాగా షేర్ చేసుకుంటాను. తను కూడా నాతో అంత బాగానే ఉంటుంది. అండ్ మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అండ్ ఇంటర్లో వచ్చేసి విజయ్ కుమార్ అని ఉంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నాకు 5 ఇయర్స్ నుంచి మంచి ఫ్రెండ్. తనకి పెళ్ళి అయిపోయింది, ఒక బాబు కూడా ఉన్నాడు, బట్ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉంటుంది. చాలా మంచి ఫ్రెండ్స్ అండి. లవ్ మీద నాకు మంచి ఒపీనియన్నే ఉంది. అఫ్కోర్స్ ఈ నవ్వే డేస్లో లవ్ అన్నది అంతగా నమ్మేలాగా లేదు, నమ్మనట్టు కూడా లేదు. ఎంతవరకు ట్రూ లవ్ ఉందో అంతే ఫాల్స్ లవ్ కూడా ఉంది. సో ఏదన్నా ఎదుటి మనిషి ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది, మనం రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ అలానే నేను లవ్ తప్పనేను, నాకు లవ్ మీద మంచి ఒపీనియన్ ఉంది. అంటే లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే నేను లవ్ చేసినా సరే మా ఇంట్లో వాళ్ళని ఒప్పించి అరేంజ్డ్ మ్యారేజే చేసుకుంటానండి. అండ్ నేను మాత్రం అలాగే డిసైడ్ అయ్యాను, లవ్ చేస్తే ఖచ్చితంగా మా పేరెంట్స్కి చెప్తాను, అది పర్మిషన్ తీసుకుని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటాను. లవ్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ అంత ఇంపార్టెంట్. ఇవి రెండే ఎంత ఇంపార్టెంటో ఎడ్యుకేషన్ కూడా అంతే ఇంపార్టెంట్. నేను ఇప్పుడు చదువుకుంటున్నాను అండ్ ప్లస్ ఇది కూడా ఇది పార్ట్ టైం ప్రొఫెషన్గా చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో మేబీ నెక్స్ట్ ఇయర్ పెళ్లి కూతురు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.
డ్రీమ్ ప్లేస్ అని కాదండి, నేను ఎక్కడున్నా సరే అందరినీ నవ్వించాలనేసి, అందరినీ సంతోష పెట్టాలనే చూస్తాను, మాక్సిమం దానికే ట్రై చేస్తాను. అండ్ నాకు తెలిసిన వాళ్ళు నా కారణంగా బాధపడితే నాకు అంత నచ్చదండి. సో మెయిన్ డ్రీమ్ ప్లేసెస్ కన్నా సరే నాకు నాకు తెలిసిన వ్యక్తుల్లో వాళ్ళ మొక్కల్లో సంతోషం చూడటం నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నా డ్రీమ్ రోల్ అంటే అండి, నేను ఏ క్యారెక్టర్స్ అన్నా చేస్తాను, అందులో ఇప్పుడు ఎక్కువ పాపులర్స్గా ఉన్నవి రాడన్ గ్రూప్స్ అండ్ ఏక్తా కపూర్ గ్రూప్స్ కానీ, లేదా మన మంజుల నాయుడు గారి సీరియల్స్ కానీ, అవి చాలా పాపులర్ అవుతున్నాయి. అండ్ వాళ్ళు తీసేది కూడా విత్ వెరీ గుడ్ క్వాలిటీ అండ్ మంచి స్టోరీస్ తీస్తున్నారు. అండ్ వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైనా ఒకటి చేయాలని ఉందండి. ఓకే అండి, ఇప్పటివరకు చాలా ఓపిక్గా నా ఇంటర్వ్యూ విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి.